హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని రాష్ట బీజేవైఎం అధ్యకుడు భానుప్రకాష్ మండిపడ్డారు మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయం ఎదుట ఉత్సవ సమితి నిరసన తెలిపింది వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ప్రతి సంవత్సరం సఫీల్ గుడ లేక పార్క్ లో ఏర్పాట్లు చేయడం మానవాయితీ అయితే ఈ ఏడాది ఆ చర్యలు చేపట్టకపోవడంతో జిహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట భాగినగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యకర్తలు నిరసన తెలిపారు గణేష్ ప్రతిమల నిమజ్జనం కోసం వెంటనే ఏర్పాట్లు చేయకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు దెబ్బ తీయడమే లక్ష్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది హిందూ ఉత్సవాలు అనేటువంటి హిందూ పండుగలు వచ్చినప్పుడే ఆంక్షలు పెట్టి హిందువులందరూ పండుగలు జరుపుకోకుండా ఆంక్షలు విధిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నది గణేష్ పండుగ సందర్భంగా గణేష్ మంటప నిర్వాహకులకు ఫోన్ చేసి గణేష్ మండపాలను నిర్వహించకూడదని చెప్పేసి మండప నిర్వాహకులను వేధించారు కొద్ది మంది మాత్రం మా ధైర్యంతో గణేష్ మండపాలను నిర్వహించారు కనీసం గణేష్ గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు ఇండ్లలో పెట్టుకున్నటువంటి విగ్రహాలను నిమజ్జనం చేసుకోవడానికి కూడా చెరువులో నిమజ్జనం ఏర్పాట్లు కనీసం చేయలేదు మురికి నీరు బాత్రూమ్ సంబంధించినటువంటి నీరు కలుస్తుంది అందులో విగ్రహాలను నిమజ్జనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది దీనివల్ల హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి హిందువులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము మొన్ననే అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగింది అయినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి మేము ప్రభుత్వ అధికారులను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మీరు ఈ విధంగానే హిందువుల మీద వివక్ష చూపిస్తే హిందువుల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పేసి హిందూ సమాజం యావత్ హిందూ సమాజం